నేను భారతీయ జనతా పార్టీని పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే, కేటీఆర్ 8 ఎంపీ సీట్లు ఇచ్చినా అదే విపక్ష, నువ్వు ముగ్గువోసి ఇచ్చినావా రామన్న? నాకు అర్థం కాదు కానీ 8 సీట్లు ఏడికైనా ఇచ్చినవే నువ్వు ఇచ్చినావా? మీరు ఇయ్యలే కదా. ఆబ్వియస్గా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు కదా, వద్దని అనుకున్నారు కదా, ఇక బీఆర్ఎస్ వద్దు రాబోయే అని అనుకున్నారు కదా. కాకపోతే ఇది మా వాళ్ళు పెద్దగా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, సెలబ్రేషన్స్లోనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్కి కూటమి గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ప్రజలు తనతో కూటమి చేసింది మాతో అని అన్న రియాలిటీ చూస్తలేరు. ఇంకా పర్సెప్షన్లు ఉన్నారు ఏదో కూటమి తెలంగాణలో కూడా కావాలని. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కమ్యూనిస్ట్ భావజాలాలు మార్చుకుంటున్నారు వాళ్ళు. హిందూ దేవాలయాలకు దేవుళ్లకు మద్దత్తు తెలిపే తత్వం తపస్సు మొదలెట్టినరు కమ్యూనిస్టులు కేరళ. వాళ్లకు జరుగుతున్న అవమానాలు వాళ్ళకు తెలిసిపోయినాయి. ఇదే కమ్యూనిస్టులు కదా వెనకటికి అయ్యప్ప టెంపుల్ లోపలికి మహిళలను పంపించడానికి ప్రయత్నం చేసినారు. ఇలా ఇదే కేరళ వాళ్ళు మళ్ళా హిందూయిజం పక్కకు నిలబడి పక్కకేని వెన్నుపోటు కొడుద్దామని చూస్తున్నారు. ముందు ఆడికేని ఈడికేనేదో బుల్లెట్ స్నైపర్ లెక్క పెట్టిరు మనకు, ఇప్పుడు పక్కల నిలబడి కంజర్ కొడదామని చూస్తున్నారు మనకు హిందువులకు. ఇది భారతీయ జనతా పార్టీ ఎక్కడి వరకు అర్థం చేసుకుంటుంది ఈ నరేటివ్స్ దేశంలా అననేదే నా తత్వం. ఎందుకననంటే, కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎంత ధ్వంసం చేస్తుందో దేశాన్ని, అది ప్రతిపక్షంలో ఉంటే ఇంకా విధ్వంసం చేస్తుంది అని నేనన్న మాటలు కాదు, పూజ్యులు పెద్దలు అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటలు గుర్తు చేస్తున్నాం మళ్ళొకసారి. ఇదే కమ్యూనిస్టులు వెనకటికి బ్యాంక్ ఆఫ్ బరోడా కేరళ, ఇదే కమ్యూనిస్టులు మన ఎవరు ఈ పాకిస్తాన్ వాడికి సన్మాన సభ పెట్టిర్రు ముషరఫ్కి, బ్యాంక్ ఆఫ్ బరోడాలా. ఎవడు అడగలే, ఎవడు క్వశ్చన్ చేయలే. నా ప్రాబ్లం అది, ఎవడు అడగలే, ఎవడు క్వశ్చన్ చేయలే. అదే చైనా వార్ 1962లో ఇదే కమ్యూనిస్టులు చైనాకు సపోర్ట్ చేసిర్రు. బ్లడ్ డొనేషన్ మన ఇండియన్ సోల్జర్లకు రక్తదానం ఇయ్యనికే వెనకపోయినరు. ఇయ్యాల మన హిందూ దేవాలయాల పక్కన నిలబడతారు అనగానే సెక్యులర్ వాదులు అందరు సంకల్ లేబట్టి చూపిస్తారు ఇక సంకవాసన. క్లీన్ చిట్ ఎట్లిద్దాం ఈ కమ్యూనిస్టులకు? బెంగాల్ మన కళ్ళ ముంగట ఉన్నది, కేరళ మన కళ్ళ ముంగట ఉన్నది. పర్వేజ్ ముషరఫ్ అన్న ఒక మాట మీకు గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, నేననలే, బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ పాకిస్తాన్ ఏందంట తెలుసా? ఇండియన్ ముస్లింలు అంట, నాట్ ద న్యూక్లియర్ బాంబ్స్, దే ఆర్ కన్వర్టింగ్ ఇండియా ఇన్ టు ఎన్ ఇస్లామిక్ నేషన్ బై పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని చెప్పి పర్వేజ్ ముషరఫ్ మాట్లాడుతున్నాడు. ఇండియా కెన్ రిపీల్ ఆర్టికల్ 370 ఫ్రమ్ కశ్మీర్, ఇండియా కెన్ బిల్డ్ రామ్ టెంపుల్, ఇండియా కెన్ విన్ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్, బట్ ఇండియా కెనాట్ ప్రివెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ బికమింగ్ ఎన్ ఇస్లామిక్ నేషన్. ఏమంటుండో తెలుసా, న్యూక్లియర్ బాంబుల గురించి భయపడాల్సిన అవసరం లేదు మనం భారత్లో, ఇండియాలో ఉన్న ముస్లింలు మనకు అండగున్నారు దండగున్నారు అని ముషరఫ్ మాట్లాడుతున్నాడు. ఆర్టికల్ 370 వాళ్ళు తీసేసుకోవచ్చు, రామ్ మందిరం వాళ్ళు కట్టుకోవచ్చు, వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం కూడా గెలవచ్చు, ఇవన్నీ మనం టెన్షన్ పడకుర్రి, ఖచ్చితంగా గజ్వాయే హింద్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నేననలే, ఆయన మాటలు తీసుకొని వచ్చిన. దయచేసి మీకు చేతులు జోడించి దండం పెడతా, ప్రజలకు కూడా చెప్తున్నా, జర అప్రమత్తంగా అండ్రి, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భావోద్వేగానికి గురవుతున్న ఫ్రెండ్స్, సీరియస్గా ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్ టుడే. ఇంతగానం నడుస్తుంది దేశంలో, మన నమ్ముకున్న వాళ్ళు మన దగ్గర లేరు ఇలా.